యోహాను సువార్త మొదటి అధ్యాయం. పరమేశ్వర్ కా వచన సే హన క సుసమాచార్ పైలే అధ్యాయం 38వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 38 పద్ సబ్ సాత్ మే పడేంగే. యోహాను క సుసమాచార్ పైలే అధ్యాయం ఉస్కా 38 పద్ సబ్ సాత్ మే పడేంగే. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బి నువ్వు ఎక్కడ కాపుకున్నావని ఆయనను అడిగిరి. తూ కహా రాతా హై. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయే మత్తయి కా సుసమాచార్ 5వ అధ్యాయం 3వ వచనము నుండి 6 వరకు కలిసి చదువుకుందాం. తీసరా పద్ సే లేకర్ చటో పద్ తక్ సబ్ సాత్ మే పడేంగే. మత్తయి కా సుసమాచార్ 5వ అధ్యాయ తీసరా పద్ సే లేకర్ చటో పద్ తక్ సబ్ సాత్ మే పడేంగే. ఆత్మ విషయమై దీనిలో ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, ధన్యవే జో వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, ధన్యులు. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవ, నీ సన్నిధిని వెదకువారు అట్టి వారే. ప్రార్థన చేస్తాం ప్రభు సహాయం కొరకు. ఆయే ప్రభుకు సహాయత కెళ్ళి ప్రార్థన కరింగి. ప్రేమగల ప్రేమైన పరలోక తండ్రి, ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రములు. ఈ రీతిగా మరొక దినంలో ఇంతవరకు సహాయపడ్డారు, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన మరి 6 సహోదరులను బట్టి కూడా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుని కూడా మరుగు చేసి వాడుకోనండి, అవసరమైన మాటలు దయచేయండి. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు పునాది మీద తీసుకురండి. రక్షించబడిన వారు ప్రభా, నేను వెతకగలిగే ఆ యొక్క హృదయాన్ని, ఆశను, ఆకలి దయచేయండి. మరి తర్జుమాలు సాయం చేయండి తండ్రి. పరలోకం నుండి ఇస్తే తప్ప ఎవరేం పొందలేరు. వాక్యం అందించడానికి, తర్జుమా చేయడానికి, వినడానికి, గ్రహించడానికి, లోబడ్డానికి పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మా అందరి మీద నిలిచిండును గాక. అంధకార శక్తుల అధికారం యేసుక్రీస్తు నామములో బంధిస్తూ పరలోక ఆశీర్వాదీవిని కోరుతూ ప్రతి ఒక్కరి మనోనేత వెలిగించమని మా రక్షకుడు యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సంవత్సరం మూలాంశంలో ఒకటి, మీరేమి వెదకొచ్చున్నారనే మాట మనం చూస్తున్నాం. యోహాను 1:38లో ఏ పవిత్ర మహాసభకి ఆధారపత్ దియావా ఉస్మే ఏక్ ఆధారపత్ హై తుమ్ కిస్ కోజ్ మే హో. కాబట్టి మరి నిన్నటి దినం జ్ఞాపకం చేయబడింది, మనం దేవుని వెతకడం కాదు, దేవుడే మనల్ని వెతుకుతూ వచ్చాడు. కల్కా దిన్ మే హమ్ ఉపాస్ హమ్ దేఖ్తే ఆయే తా హమ్ పరమేశ్వర్ కో నై కో జాతా లేకిన్ పరమేశ్వర్ పహలే హమ్కో కో జాతా. సహజంగా మానవులమైన మనము, మనం ఎవరం కూడా దేవుని వెదికే ఆ స్వభావం మనకి లేదు. అయితే దేవుడు ప్రేమగల దేవుడు, ఆయనే ఏదేను తోటలో ఆదామ ఎక్కడున్నావని వెతుకుతూ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మానవుని దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. ఇన్సాన్ కా జో బడ గయా ఇన్సాన్ కా స్వభావం యహీ హై కోయి పరమేశ్వర్ కా ఢూండే వాలా కోయి నహీ లేకిన్ పరమేశ్వర్ ఆది సే హీ ఆద్మీ లోక్ కో ఢూండ్తే ఆరే. కాబట్టి ఆయన వెతుకుతూ వెతుకుతూ ఆయన మరి ప్రవక్తల్ని పంపించాడు, మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, చివరికి ఆయన తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి రక్షకుడిగా పంపించాడు. ఐసా ఆద్మీకో జో బట గయా ఆద్మీకో ఢూండే కే లియే పరమేశ్వర్నే కై తరీకాగా చీజ్ కర్తే ఆయతా పరమేశ్వర్నే ఉస్కా నభియోంకో భేజాతా పరమేశ్వర్నే ఉస్కా వ్యవస్థ దియాతా ఔర్ పరమేశ్వర్నే ఉస్కా ప్రీపుత్ర ప్రభు యేసు మసీకో లియే ప్రభు యేసు మసీకో భీ హమారే లియే దే దియాతా. కాబట్టి పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఏ వ్యక్తి కూడా దేవుని అంటే మరి వెతుకుతున్నట్లుగా కనపడదు. దేవుడు కార్యం ప్రారంభించిన తర్వాతనే నీవు నేను ఆయన వెతకగలం. పురాణ నియమ్యాగరం దేకేగేత కోయి భీ పరమేశ్వర్ కా ఢూండే వాళ్ళకు కిసీ కో హమ్ నహీ దేఖ్ సక్తే లేకిన్ నయా నియమ్య ప్రభు యేసు పరమేశ్వర్ నే ఆద్మీ కో ఢూండే కా కామ్ శురూ కర్నే కే బాద్ ఇన్సాన్ నే పరమేశ్వర్ కో ఢూండ్నా శురూ కియా. దేవుడే అబ్రహామును వెతుకుతూ దర్శించాడు, కాబట్టి అబ్రహాం మళ్ళా దేవుని వెతికి దేవుని వెంబడించగలిగాడు. పహలే పరమేశ్వర్ అబ్రహాం కో ఢూండా తా ఉస్కే బాద్ అబ్రహాం మాలూమ్ హోకే పరమేశ్వర్ కో ఢూండ్నా శురూ కియా. మన స్వభావం ఎలాంటిదంటే
సౌలు రాజు కాక ముందు గాడిదలు వెతుకుతూ వచ్చాడు. సహజంగా మానవుని స్వభావం అలాంటిదే. హమారా స్వభావ ఐసా హే సౌల్ నే రాజా బన్నేసే పహలే గదే కో ఢూండ్తే ఆయా థా. హమారా స్వభావ భీ ఐసే గదే కా చీజ్ కో హమ్ ఢూండ్తే హే. అయితే దేవుడు సౌల్ని వెతుకుతున్నాడు రాజుగా చేయాలని. లేకిన్ పరమేశ్వర్ కా కోజ్ హే సౌల్ కే ఊపర్ క్యూంకి పరమేశ్వర్ నే సౌల్ కో రాజా బనానా చాతా థా. కాబట్టి ఆ తండ్రి అంటాడు అయ్యో గాడిదలు దొరకలేదని కాదు, ఇప్పుడు సౌల్ ఏమయ్యాడని తండ్రి చింతిస్తా ఉన్నాడు. ఇస్లే అభి సౌల్ కా పితాజీ నే జో గదా గుమ్ హో గయా బోల్ కే ఉస్కే బారే మే చింతా నే, లేకిన్ సౌల్ నే గుమ్ హో గయా ఉస్కే బారే మే చింతా కర్నా షురూ కియా. కాబట్టి సౌల్ గాడిదలు వెనకాల వెళ్తున్నాడు, కానీ దేవుడు సౌల్ ని గొప్ప రాజుగా చేయాలని ఇశ్రాయేల్ రాజుగా చేశాడు. సౌల్ తో గదాగా పీచే చల్ రే, లేకిన్ పరమేశ్వర్ నే సౌల్ కో రాజా బనానే కే లియే సౌల్ కో పీచే పరమేశ్వర్ జా రే. ఈ రోజు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రేమగల దేవుడు ఇక్కడ కూర్చున్న నీవెవరైనా సరే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఆయన నిన్ను వెతుకుతూ వెంటాడుతూ ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించి ఆయన తన కుమారుని పోలికలోకి మార్చాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఇదర్ బయట కోయి భీ హే లేకిన్ పరమేశ్వర్ ఆప్కే లియే ఆప్కే లియే ఢూండ్ రే ఆప్కో బచానే కే లియే ప్రభు యేసు మసీహ్ ఉస్కా ప్రియపుత్ర కా స్వరూప్ మే లే ఆనే కే లియే ప్రభు యేసు పరమేశ్వర్ నే ఆప్కే లియే ఢూండ్ రే యే చీజ్ ఆప్కో సమజ్నే కా. అయితే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావడానికి ముందుగా వర్తమానం ఇవ్వకముందు కొన్ని బొమ్మల రూపంలో మీకు చూపిస్తాను. జో ఆమ్ ఉపదేశ్ దేరే ఉస్కో ఆప్కో బుజ్నే కే లియే పహలే ఆప్కో చిత్ర తరీకా చిత్ర రూప్ మే ఆప్కో దిఖాయేగా తాకి ఆప్ ఆసానీ రీతి సే ఆప్కో సమజ్ సక్తే హే. కాబట్టి మనం ఏదైతే చూస్తామో చాలాసార్లు అది మర్చిపోలేము. క్యూంకి హమ్ జో చీజ్ దేఖ్తే హే హమ్ జిందగీ మే కవి నహీ భుల్ సక్తే హే. కొన్నిసార్లు విన్నవి మర్చిపోతుంటాం. కై బార్ జో చీజ్ సున్తే హే వో చీజ్ కో హమ్ భుల్ సక్తే హే. కాబట్టి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆద్మీ ఇన్సాన్ నే కౌన్ సా స్థితి పే హే, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, పరమేశ్వర్ నే ఐసా ఇన్సాన్ కో కైసా ప్రేమ్ కర్ రే, ఎలా మారుస్తున్నాడు, కైసా ఉస్కో జీవన్ బదల్ రే, మార్చబడిన తర్వాత ఈ మనిషి దేవుని ఎలా ఎలా వెతుకుతున్నాడు, ఐసా బదలావా మన్ పిరావా ఆద్మీ నే పరమేశ్వర్ కి లే కైసా జీవన్ బితారే, ఎలా పరలోకం వెళ్తున్నాడు, కైసా జో స్వర్గ పహుంచనే కే లియే కోషిష్ కర్ రే. అయితే దేవుడు వెతకని వ్యక్తి తన హృదయం కఠినపరుచుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, అగర్ ఐసా దూసరా వ్యక్తి జో పరమేశ్వర్ కో జో స్వీకార్ నయ కర్కే చూసుకో హృదయ కో దిల్ కో కఠోర్ కియా వే ఆద్మీ నే కైసా రహేగా వో భీ దేఖేంగే. అతను చనిపోయిన తర్వాత నరకానికి ఎలా వెళ్తాడు, వైసా ఆద్మీ మర్నే కే బాద్ నరక్ కో కైసా పహుంచేగా వో భీ దేఖేంగే. ఈ కొన్ని నిమిషాలే చూపిస్తాను, ఏ తోడా మినిట్ ఆప్కో దిఖాయేగా, ఆ తర్వాత మన వర్తమానంలో ప్రవేశిస్తాం. ఉస్కే బాద్ ఆప్ ఉపదేశ్ సున్ సక్తే హే. ఇక్కడ రక్షణ ఇది మానవ హృదయం అనే పాఠం అంటారు దీన్ని. ఇస్కో బోల్తే హే మనుష్ కా హృదయ హే. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, ఇది రక్షణ లేని వ్యక్తి యొక్క దృశ్యం ఎలా ఉంటుంది, జో ఉద్ధార్ నై పాయా ముక్తి నై పాయా ఐసా ఆద్మిక హాల్ ఐసా రేగా. చూడండి హృదయంలో అంత చీకటి నా నలుపు ఉంది పాపానికి గుర్తు, జో దిల్ మే జో బి కాలా దిక్తే హే ఏ కాలా జో హే సారా పాప్ కా చిహ్న హే. ఇక్కడ సాతానుడు దురాత్మ తన్ని ఏలుతా ఉంది, జో దురాత్మ జో హే సైతాన్ జో హే ఉస్కో పాలన్ కర్ రే, ముఖంలో సంతోషం లేదు నెమ్మది లేదు, ఇస్కే వజహ సే ఉస్కా ముహ్ మే బిల్కుల్ శాంతి ఉస్కే సంతోష్ కుచ్ భీ నహీ దేఖ్ సకతే, చాలా భయం భయంతో ఉన్నాడు, ఉస్కా ముహ్ దేఖేగే తో డర్ సే భరా హువా తో నిరాశతో ఉన్నాడు, బహుత్ ఉదాస్ మే భీ హై. ఇప్పుడు ఈ జంతువులన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, ఏ సారా జో భీ జానవర్ హే ఏ క్యా కిస్ చీజ్ కే లియే చిహ్న హే, మానవుడు పాపాన్ని బట్టి పశువుగా మారిపోయాడు జంతువుల, ఆద్మీ నే పాప్ కర్నే కే వజహ సే జానవర్ బన్ గయా తా. అయితే ఇక్కడ దేవుడు ఈ పాపైన మనిషిని వెతుకుతున్నాడు, లేకిన్ ఐసా ఆద్మీ కో పరమేశ్వర్ నే కోజ్ రే. ఇక్కడ చూడండి దేవుని వాక్యం ఉంది, ఊపర్ హమ్ దేఖ్తే హే పరమేశ్వర్ కా వచన్ దేఖ్తే హే. దేవుని వాక్యం బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు ప్రతి పాపిని ప్రతి మనుషుని గొప్ప ప్రేమతో ప్రేమిస్తూ ఉంటున్నాడు. బైబిల్ కా మూల అంశ ఏ హే సారా పాపి కో ప్రభు యేసు మసీహ్ పరమేశ్వర్ ప్రేమ సే ఢూండ్ రే. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెతుకుతా ఉన్నాడు, ఇదర ఏక్ తరఫ్ హమ్ దేఖ్తే హే పవిత్రాత్మ భీ ఢూండ్ రే. ఇక్కడ ఈ జంతువులన్నీ మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది, పూరా జో భీ జిత్నా జానవర్ హే ఇస్కే లియే ఏక్ ఏక్ జానవర్ కే లియే ఏక్ ఏక్ అర్థ భీ హే. నెమలి అంటే గర్వానికి గుర్తు, జో నెమలి జో హే వో తో ఘమండ కే చిహ్న హే, కుల గర్వము జాతి గర్వము డబ్బు గర్వం రకరకాల గర్వము మనిషిలో ఉంటున్నది. అమర ఇన్సాన్ కా జీవన్ మే కై తరీకా కా ఘమండ రైతే, జాతి కే బారే మే పడాయి కే బారే మే ఉస్కా ధన్ కే బారే మే ఘమండ రైతే. తర్వాత చూస్తే పాము, ఉస్కే బాద్ సాంప్ కే బారే మే దేఖ్తే, పగబట్టే స్వభావము ఏ జో బదలా లేనే వాలా స్వభావ హే, కక్ష తీర్చుకునే స్వభావము జో భీ చీజ్ హోతా ఉస్కో బదలా లేనే కే లియే ఇచ్చా కరతే. తర్వాత దేవుణ్ణి అనుమానించే స్వభావము, పరమేశ్వర్ కా ఊపర్ శంక రక్నే వాలా స్వభావ హే, అబద్ధం చెప్పేటువంటిది జూట్ బోల్నే వాళ్ళ స్వభావం హే. ఎందుకంటే ఏదైనా తోటలో హవ్వ దగ్గరికి వచ్చి సర్పము మూడు రకాలుగా అనుమానం పుట్టించింది, అబద్ధం చెప్పి ఆ హవ్వను మోసం చేసింది. క్యూంకి హే ఏదైన వాటికా మే ఏ సామ్ నే అవ్వాకే పాస్ ఆక తీన్ తరీకా కా జూట్ బోల్ కే ఉస్కా దిల్ మే శంకర్ రకత తాకి వైసా ఉస్కో డోకా దియా తా. తర్వాత చూస్తే ఇక్కడ పంది, ఉస్కే బాద్ సువార్ కే బారే మే దేఖ్తే, ఇది మురికిని ప్రేమించేటువంటిది, త్రాగుడు సిగరెట్లు సినిమాలు చెడ్డ బొమ్మలు ఈ వీటికి గుర్తుగా ఉంటున్నాయి. ఏ హమేషా గంధా చీజ్ కో ప్యార్ కర్తే హే జో భీ హే జో దారు పీనా సిగరెట్ పీనా లుచ్పన్ కర్నే ఏ సారా చీజ్ కో ప్యార్ కర్తే హే.
తర్వాత చూస్తే నక్క మోసకరమైంది. లుమిడి డోకా దేనేవాళ్ళ కాబట్టి మనందరికి తెలుసు నక్క జిత్తులు మారి నక్క అంటారు. చాలా కుయుక్తులతో కపటంతో జీవించేది. లుమిడికే బారే సబ్ జాంతే హే వో బహుత్ కుయుక్తి సే జీవన్ బితానే వాలా జాన్వార్ హే. ఇది మనుషుని యొక్క స్వభావం. యే మనుష్య కా స్వభావ ఐసా హోతా హే. అందుకే రాయబడింది హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఇస్కే వజహ సే పరమేశ్వర్ కే వచన్ మే ఐసా లికా హువా మానవ మనుష్య కా హృదయ జో హే సబ్సే జ్యాదా డోకా దేనే వాలా అంగ్ హే. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? యే బహుత్ బడా బీమారీ కా చీజ్ హే వో కోయి భీ గ్రాండ్ నహీ కర్ సక్తే ఉస్కో. తర్వాత ఇక్కడ పురి కనబడుతుంది. కోపానికి గుర్తుగా ఉంది. కాబట్టి బైబిల్ చెప్తున్నారు నీ కోపము దేవుని నీతి నెరవేర్చదు. పరమేశ్వర్ కా వచన ఆద్మీ కా క్రోధ్ జో హే పరమేశ్వర్ కా ధార్మికత కా పూరా నహీ కర్ సక్తే హే. తర్వాత చూసినట్టు స్వార్థానికి గుర్తు అది ఆకలేసినప్పుడు చంపుకుని తింటుంది అంతే దానికి తెలుసు. భూక్ లగ్నే సమయమే మార్కే కాతే హే ఉస్కో ఖాళీ యే చీజ్ మాలూమ్ హే. కప్ప ద్వంద్వ జీవితానికి గుర్తు. జో మండక్ జో హే దో తరీకా జీవన్ కా సాదృశ్ హే. అది నీళ్ళలో ఉంటది భూమి మీద ఉంటది. వో దో జో పానీ మే భీ రహ సక్తే హే ఔర్ ధర్తీ మే భీ రహ సక్తే హే. అలాగే చాలా మంది రెండు రకాల జీవితాలు జీవిస్తూ ఉంటారు. కై ఆద్మీ లోగ్ నే విశ్వాసీ హోనే కా బాద్ దో తరీకా కా జీవన్ బితాతే హే. మందిరంలో దేవదూతలా ప్రవర్తిస్తారు. బయటికి వెళ్తే సోమవారం నుంచి మరి ఇక్కడ గురువారం వరకు లేక శనివారం వరకు దయ్యంలా ప్రవర్తిస్తారు. జో విశ్వాసి హోనేకే బాద్ మందిర్ మే దేఖేగే తో దేవదూత్ కా జైసా జీవన్ జీతే హే ఔర్ బాహర్ జానేకే బాద్ పూరా సైతాన్ కా చాల్ కల్ చల్తే హే. మందిరంలో యేసయ్య పాటలు పాడతారు. బయటికి వెళ్తే సినిమా పాటలు పాడతారు. జో సంగతి మే ఆకే కలిసియో మే జో ప్రభు యేసు మసీహ కా గానా గీతే హే బాహర్ జాకే సినిమా కా గీత్ గాతే హే. రెండు జీవితాలు ఐసా దో తరీకా కా జీవన్ బితాతే హే. రెండు నాలుకలు దో తరీకా కా నా జీబ్ హే. రెండు స్వభావాలు దో తరీకా కా స్వభావ్ హే. మరి దేవుని పిల్లలతో ఎంతో చక్కగా మర్యాదగా ఉంటారు. ఇంట్లో రహస్య జీవితంలో భార్య భర్తలు పిల్లల మధ్య చూస్తే చాలా అసహ్యంగా జీవిస్తూ ఉంటారు. జో మండలికా జీవన్ మే కలిసియోకో జీవన్ మే బహుత్ అచ్చా తరీకే బాత్చీత్ కర్తే హే లేకిన్ ఘర్ మే దేఖే గయే తో బహుత్ బురా జీవన్ బితాతే హే. ఇదే కప్ప జీవితం. యే మండక్ కా బారే మే బతాతే హే. కప్ప ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటారు. మండక్ హమేషా బహుత్ జ్యాదా ఆవాజ్ దేతే హే. ఆ వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి కొండలు చెప్పే స్వభావం. ఇస్కా ఊపర్ ఉస్కా ఉస్కా ఊపర్ ఇస్కా బురా బాత్ బోల్తే హే. ఇక్కడ మేకపోతు కనబడుతుంది. ఇద్దరు దేఖతే హే అప్నా జో హీగోట్ కో. ఇది వ్యభిచార జీవితానికి గుర్తుగా ఉంది. జో వ్యభిచార్ కర్నే కే లియే చిహ్న హే. దేవుని వాక్యంలో వివాహము ఘనమైనది పరిశుద్ధమైనది అని బైబిల్ చెప్తుంది. పరమేశ్వర్ కా వచన్ మే పరమేశ్వర్ కా అయితే హే వివాహ జో హే సబ్సే బహుత్ మహాన్ హే యే బహుత్ ఆధార్ చీజ్ హే. కాబట్టి దేవుడే స్త్రీ పురుషుల యొక్క సంబంధాన్ని దేవుడే ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. పరమేశ్వర్ నే స్త్రీ ఔర్ పురుష్ కా యే బాంధ్ హే సంబంధ్ హే పరమేశ్వర్ నే ఖుద్ హీ రఖా హే. అయితే అనేక మంది వివాహం కాకముందు వివాహం అయిన తర్వాత కూడా స్త్రీ పురుషులు అక్రమంగా జీవించి దేవుని తీర్పు కిందకి శిక్ష కిందకి వస్తున్నారు. లేకిన్ వైసా పరమేశ్వర్ కా ఆజ్ఞకు ఇన్కార్ కర్కే జో వివాహ నహీ హోతా వో లోగ్ లడ్కీ లడ్కీ లోగ్ పాప్ కర్కే పరమేశ్వర్ కా విరుద్ధ జీవన్ బితారే. వారి యొక్క శరీరం యొక్క కోరికలు అక్రమంగా అక్రమమైన విధానములో తప్పుడు విధానంలో తీర్చుకుంటూ వారు దేవుని యొక్క ఉగ్రత కిందకు వస్తుంటున్నారు. ఉస్కా శరీర కా లాలచ్ జో హే వో పూరా కర్నే కే లియే పరమేశ్వర్ కా విరుద్ధ సే కామ్ కర్కే పరమేశ్వర్ కా క్రోధ్ కా నీచే ఆరే. తర్వాత ఇక్కడ తాబేలు సోమర్థనానికి గుర్తుగా ఉంది. జో టార్టస్ జో హే ఉస్కా జో లే అల్సీ అల్సీ పన్ కే చిహ్న రహా తా. అంతేకాదు అది విగ్రహారాధనకి మాంత్రిక విద్యకి గుర్తుగా ఉంది. ఉత్నా కాఫీ నై ఏ జో మూర్తి పూజా కే లియే జాదు మంత్ర కే లియే రఖా గయా హే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది విగ్రహము కన్నులుండి చూడదు చెవులుండి వినలేదు. జో పరమేశ్వర్ కా వచన్ మే కైతే హే జో మూర్తి హే ప్రతిమ జో హే వో ఆంగ్ రైతే హే లేకిన్ నై దేఖ్ సక్తే హే కాన్ రైతే హే లేకిన్ నై సున్ సక్తే హే. అందులో జీవము లేదు. ఉస్మే జీవన్ బిల్కుల్ నహీ. కాబట్టి విగ్రహారాధికులు మాంత్రికులు కూడా అగ్నిగుండానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఇస్కే వజహ సే జో భీ ప్రతిమ మూర్తి కా పూజా కర్తే హే జో భీ జాదు మంత్ర లగాతే హే వో లోగ్ లాజిమ్ నరక్ జానే వాలా బోల్ కే పరమేశ్వర్ కా వచన్ చేతవాణి దే రే. అయితే ఇక్కడ చూస్తున్నాము వాక్ దేవుడు ఇలాంటి వ్యక్తిని ప్రేమిస్తా ఉన్నాడు. లేకిన్ పరమేశ్వర్ కా హమ్ దేఖతే హే ఐసా ఆద్మీకో పరమేశ్వర్ నే ప్రేమ్ కర్ రే. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువా నేను ఒక పాపిని ఒప్పించబడి వాక్యం ద్వారా గుచ్చబడి ఒప్పించబడి ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాడో అతనిలోకి దేవుని వెలుగు ప్రవేశిస్తుంది. ఐసా స్వభావం ఆద్మీని జబి ఉస్కా పాపం కా ఉస్కా పాప్ కా జీవన్ కా ప్రభు యేసు మసీహ్ కే పాస్ ఆకర్ కబూల్ కర్తే హే జబ్ ఉస్కా జీవన్ బదల్తే హే. ఇక్కడ ఈ వ్యక్తిలోకి వెలుగు వచ్చినట్టుగా చూస్తున్నాం. అభి ఏ ఆద్మిక బిత్తర్ జో ఉజాలా ఆయా. చూడండి వాక్యంలోంచి వెలుగు వచ్చింది. వచన్ కే ద్వారా ఉజాలా ఆయా. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. ఔర్ పవిత్రాత్మ కే ద్వారా ఉజాలా ఆయా. ముఖములో మార్పు తేట కనబడుతుంది. ఉస్కా మూమే బహు చమ్క్రే ఉదర్. అతనిలో ఉన్న జంతువులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఉస్కా బిత్తర్ జిత్నా జానవార్ తా ఓ పూరా బాహర్ జారే. కాబట్టి ప్రభు వెతుకుతూ ఉన్నాడు. ఇస్లే పరమేశ్వర్ కోజ్ మే హే. ఆయన నీ హృదయంలోకి రావాలని
నీ హృదయాన్ని సంపూర్ణంగా మార్చివేయాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. పరమేశ్వర్ ఆప్కా హృదయమే ఆకే ఆప్కా జీవన్ కో ఆప్కో దిల్ కో సారా రీతిసే బదల్నే కే లియే చాహతే హై. ఇక్కడ చూస్తే సంపూర్ణంగా మార్చబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ చిత్రం దేఖతే హై సంపూర్ణ రీతిసే బదల్ గయా. ఇక్కడ వాస్తవంగా పసుపు రంగు వేయబడింది కానీ హృదయం తెల్లగా అయిపోయింది. ఇదర్ పీలా కలర్ లగాయా తా లేకిన్ ఉస్కా దిల్ జో హై ఎక్దమ్ సఫేద్ బన్ గయా తా. కాబట్టి నల్లని హృదయము తెల్లగా మార్చబడింది. ఉస్కా జో కాలా కా దిల్ హై సఫేద్ బన్ గయా తా. ముఖములో గొప్ప సంతోషం ఉంది. ఉస్కా ముహ్ మే బహుత్ ఖుషీ దేఖతే హై. యేసు ప్రభు వారు హృదయంలోకి వచ్చారు. క్యూంకి ప్రభు యేసు మసీహ్ ఉస్కా దిల్ మే ఆయా. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలోకి వచ్చాడు. పవిత్ర ఆత్మ భీ ఉస్కా దిల్ మే ఆయా. చూడండి వాక్యం లోపలికి వచ్చింది. పవిత్ర వచన్ భీ ఉస్కా దిల్ మే ఆయా. ఈ కన్ను మనస్సాక్షి గుర్తుగా ఉంది. ఆంగ్ జో హై వివేక్ కే లియే చిహ్న రహ గయా. ఆ నేను కబద్ధం చెప్పను. అభీ సే మై జూట్ నై బోలుంగా. ఎవరైనా సినిమా క్రమణ సినిమా చూడను. కోయి భీ సినిమా కో దేఖ్నే కే లియే బులాయేగా తో మై నై జావుంగా. ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేస్తే నేను తాగను. కోయి భీ సిగరెట్ పీనే కే లియే బులాయేగా తో మై నై జావుంగా. కాబట్టి ఎప్పుడు అబద్ధం చెప్తే నీ మనస్సాక్షి గుచ్చుకుంటుంది, అయ్యో నేను తప్పు చేశానే అని ఆ మంచి మనస్సాక్షి దేవునికి ఇస్తుంటున్నాడు. క్యూంకి జబీ ఆప్ కుచ్ భీ జూట్ ఔర్ పాప్ కర్తే హై ఆప్కా వివేక్ నే ఆప్కో చేత్వానీ దేతే హై తురంత ఆప్ మై పాప్ కియా బోల్ కే కబూల్ కర్తే హై. ఇలాంటి వ్యక్తి చూడండి ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాడు. ఐసా ఆద్మీ అభీ పరమేశ్వర్ కా భవన్ మే జారే. చూడండి ఇది మార్చబడిన వ్యక్తి యొక్క బొమ్మ. ఏ జో చిత్ర జో హై బదల్ గయా ఆద్మీ కా చిత్ర హై. మారు మనసు పొందిన వ్యక్తి. జో ఆద్మీ నయా మన్ ఫిరాతే మరి నూతన హృదయం నూతన స్వభావం వచ్చింది. ఉస్కా నయా జన్ నయా హృదయ నయా స్వభావ ఆ గయా అభీ. అంత మాత్రమే కాదు. ఇట్నా కాఫీ నై. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ వ్యక్తి ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. అవి ఏ ఫల్ ఫలానే వాళ్ళ ఆద్మీ బన్ గయా. ఇంతగా ఫలిస్తున్న చుట్టూ శత్రువు మళ్ళీ పొంచుకొని ఉన్నాడు. ఇట్నా ఫల్వంత్ జీవన్ బితారే ఫిర్ భీ ఉస్కా చారో ఓరో మే శత్రువు జో కడా హువా. ప్రభు నిన్ను వెదుకుతున్నాడు, సైతాన్ కూడా నిన్ను వెదుకుతున్నాడు. పరమేశ్వర్ భీ ఆప్కో ఢూండ్రే ఔర్ ఉసీ సమయమే సైతాన్ భీ ఆప్కే లియే ఢూండ్రే. నువ్వు గనక అవకాశం ఇస్తే అగర్ ఆప్ ఏక్ చోటా మోకా దేగే తో నీ జీవితంలో వాడు పని చేసి నీకు నెమ్మది లేకుండా చేసి నీ విశ్వాసం దొంగిలించాలని చూస్తున్నాడు. ఆప్కా జీవన్ మే అందర్ ప్రవేశ్ కర్కే ఆప్కో విశ్వాస్ కో చీన్ లేనే కే లియే ఆప్కో జో పరమేశ్వర్ కా ఆనంద్ కో చీన్ లేనే కే లియే ఆప్ కోషిష్ కర్తే హై. అందుకే అనేక మంది విశ్వాసులు పడిపోయి తిరిగి పాత జీవితానికి వాళ్ళ అబద్ధపు మోసకరమైన జీవితానికి త్రాగుడు వ్యభిచారానికి తిరిగి పడిపోయిన వారు కొంత కాబట్టి జాగ్రత్త. రక్షణ పొందిన వారు గమనించండి, ప్రభు నిన్ను ప్రేమిస్తూ వెతుకుతున్నా కూడా ఓ పక్కన చుట్టూ సాతానుడు ఎలా పొంచుకొని ఉన్నాడో ఈ లోకము నీలో ఉన్న శరీర స్వభావము పాత స్వభావము ఓ పక్కన సాతానుడు ఓ పక్కన లోకము లేక నీ రక్షణ లేని స్నేహితులు బంధువులు వాళ్ళు ఎట్లయినా సరే నీ విశ్వాసమును దొంగిలించి తిరిగి నేను భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉంటారు. ఇస్లే బహుత్ ఖ్యాల్ సే రేనే కా క్యూంకి జో ఆప్ ఉద్ధార్ పానే కే బాద్ ఆప్కో ఫిర్ వాపస్ జో సాతాన్ నే ఉస్కా కై తరీకా కా పాప్ కా బురా ఆదత్ సే ఖీంచనే కే లియే హమారా దోస్తోం కే ద్వారా హమారా పాప్ కా బురా ఆదత్ కే ద్వారా హమారా కు ఫిర్ సంసార్ మే ఖీంచనే కే లియే కై తరీకా కే కై తరీకా కా హథియార్ ఇస్తమాల్ కర్తే హై. ఇస్లే హమ్ ఉద్ధార్ పానే కే బాద్ బహుత్ ఖ్యాల్ సే జీవన్ బితానే కా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ వ్యక్తి ఫలించే ఇప్పుడు ఇతను దేవుడిని ఎట్లా వెతుకుతున్నాడో చూస్తాం. అవి ఇస్తున్నా మన్ ఫిరానేకే బాద్ ఏ పరమేశ్వర్ కో కైసా కోజ్రే హమ్ దేఖ్తే హై. ఇప్పుడు మీరేమి వెతుకుతున్నారు? అవి ఆప్ కిస్ కిన్ కో లియే కోజ్రే. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి ఇప్పుడు ఏమి వెతుకుతున్నాడు? ఉద్ధార్ పానేకే బాద్ క్యా చీజ్ కే లియే కోజ్రే. చూడండి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఉస్కా జీవన్ మే ప్రార్థనా జీవన్ హై. మోకాళ్ళ మీద ఉన్నాడు. జో ఘుట్నా మే ఆకే ప్రార్థనా కర్ రే. ఉదయ కాలమే లేచి వాక్యం చదువుతున్నాడు. బోర్ మే ఉట్కే పరమేశ్వర్ కా వచన్ పడరే. మోకాళ్ళ మీద దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడు. జో ఘుట్నా మే ఆకే పరమేశ్వర్ కో స్తుతి ప్రశంస ఆరాధన కర్ రే. దేవుడు తనకి ఇచ్చిన దాంట్లో లేని వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. పరమేశ్వర్ జో ఆశీస్ దియా ఉస్సే జో కంగాల్ హై ఓ లోక్ కో కానా కిలా రే. లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నాడు. జో కపడా నై నంగాలో ఒక్కో కపడా దేరే. చూడండి ఎక్కడ మరి తనకు అవకాశం ఉన్న స్థలానికి వెళ్ళి సువార్త సాక్ష్యం చెప్తున్నాడు. సువార్త చెప్తున్నాడు. జిదర్ జిదర్ ఉస్కో మోకా మిల్తే హై పరమేశ్వర్ కా సుసమాచార్ బాట్ కే గవాయి దేరే. ఈ రోజు నువ్వు ఏం వెతుకుతున్నావు? లేకిన్ ఆప్ కిస్కే లియే కౌన్ సా చీజ్ ఢూండ్రే. నిజంగా నువ్వు మార్చబడి ఉంటే అగర్ సచ్చాయి రీతి సే ఆప్ మన్ ఫిరాయే తో దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్య సత్యాలు వెతుకుతావు. పరమేశ్వర్ కా వచన్ కో ప్యార్ కర్కే పరమేశ్వర్ కా వచన్ కా సత్య కో ఆప్ ఢూండేగే. మోకరించి ఆరాధించే వ్యక్తిగా ఆ ఉంటావు. గుట్నా మే ఆకే పరమేశ్వర్ కో లగాతార్ ఉపాసన కర్నే వాళ్ళ ఆత్మ బనేగా. ఎందుకంటే యేసు ప్రభు నాడు దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు?
తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి కాలని తండ్రి వెదకుచున్నాడు అని రాయబడింది. ఇస్లే ప్రభు యేసు మసీహ్ కహతే హై జో పరమేశ్వర్ కిస్కో లియే ఢూంఢ్ రే జో ఆత్మీ ఆత్మతే ఔర్ సచ్చాయి సే పరమేశ్వర్ కో ఉపాసనా కర్ రే ఉస్కే లియే ఢూంఢ్ రే బోల్కే ప్రభు యేసు మసీహ్ గవాహి దేతే హై. కబట్టి నువ్వు ఆరాధ ప్రభుని ఆరాధించే వ్యక్తిగా మార్తావు. ఇస్లే ఆప్ పరమేశ్వర్ కో ఉపాసనా కర్నే వాలా ఆద్మీ బన్ గయే. ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో ఆయన స్తుతించే వ్యక్తిగా మార్తావు. హర్ చాల్ మే హర్ సమయ మే పరమేశ్వర్ కో స్తుతి ప్రశంసా కర్నే వాలా ఆద్మీ బనేగా. అంతే కాదు నీ హృదయం విశాల పరచబడుతుంది గనక ఇత్నా కాఫీనా ఆప్కా దిల్ జో హై బడ్తే జాతే హై. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయము బలము డబ్బు ఇతరుల క్షేమం కొరకు అక్కర్లో అవసరతలో ఉన్న వారి కొరకు ఉపయోగించగలుగుతావు. పరమేశ్వర్ ఆప్కో జిత్నా ఆశీస్ కియా తా జో సంసార్ కా చీజ్ సే వో ఆశీస్ జిత్నా కమీ గటి మే లోగ్ హై ఉస్కో బాట్నే కే లియే ఆప్కో తయారీ హోతే హై. అంతే కాదు నోరు తెరిచి యేసు ప్రభు నా రక్షకుడు నా దేవుడు అని భయపడకుండా సిగ్గుపడకుండా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి నశించిపోతున్న వారికి కూడా సువార్త అందించగలుగుతావు. ఔర్ ఇత్నా కాఫీనా ఆప్కా ముహ్ ఖోల్ కే ప్రభు యేసు మసీహ్ ముజ్కో ఉద్ధార్ దియా తా బోల్ కే ప్రభు యేసు మసీహ్ జో నాష్ మే జానే వాలా కో సుసమాచార్ బాట్ కే ఉస్కో నరక్ సే బచా సక్తే హై. నువ్వు నిజంగా యేసు ప్రభును వెదుకుతున్నట్లయితే అగర్ సచ్చాయి రీతి సే ప్రభు యేసు మసీహ్ కో ఖోజేగే తో ఈ సుగుణాలన్నీ నీలో వస్తాయి. యే సారా గున్ ఆప్కా భితర్ ఆయేగా. వాక్యాన్ని ప్రేమిస్తావు, వచన్ కో ప్యార్ కర్తే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటావు, ప్రార్థనా కా జీవన్ రక్తే, ఆరాధన చేసే వ్యక్తిగా ఉంటావు, ఉపాసనా కర్నే వాలా ఆద్మీ బన్తే, సమర్పణ కలిగే వ్యక్తిగా ఉంటావు, జో భీ హై దేనే కే లియే తయారీ హోతే హై, సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉంటావు, గవాయి బాట్నే వాలా ఆద్మీ బన్తే. అంతేకాదు ఇత్నా కాఫీ నహీ, ఒకవేళ ఈ లోకంలో నువ్వు చనిపోయినప్పుడు అగర్ ఈ సంసార్ కో చోడ్ జాయే తో నువ్వు పరలోక రాజ్యం ధైర్యంగా ప్రవేశించే వ్యక్తిగా ఉంటావు. జో స్వర్గ రాజ్ మే బహుత్ ధీ బహుత్ యావా సే పహుంచనే వాలా ఆద్మీ బనేగా. ఇక్కడ చూడండి, వ్యక్తి చనిపోతుంటున్నాడు, ఇద్దరు ఏక ఆద్మీనే మర్ జారే. అంటే ఆ వ్యక్తి ఎప్పటి వరకు చూసాము, రక్షించబడిన వ్యక్తి, జో ఉద్ధార్ పాయా హువా ఆద్మీ కే బారే మేం దేఖ్తే హై, ఫలిస్తున్న వ్యక్తి, ఓ జో ఫల్వంత్ జీవన్ బితాయే వో. చూడండి ఆయన మరి ఆత్మ వెళ్ళిపోతా ఉంది ఇక్కడ, ఉస్కా ఆత్మ జో హై స్వర్గ తరఫ పోంచరే. ఇక్కడ చూడండి కిరీటం ఉంది, ఉస్కే లియే ఏక్ మొకుట్ భీ రఖా గయా హై. దేవదూత వచ్చారు, దేవదూత వచ్చి తీసుకెళ్తున్నాడు, దేవదూత ఆకర్ ఉస్కో లేకి జారే. పరలోకంలో పరిశుద్ధులు ఆహ్వానిస్తున్నారు, జో స్వర్గ మే పవిత్ర పవిత్ర జో దూత్ లోగ్ హై ఉస్కో ఆహ్వాన్ కర్ రే. ఆయన భార్య పిల్లలు ఏడవట్లేదు కానీ దేవుని స్తుతిస్తున్నారు, లేకిన్ ఇదే సంసార్ మే జో భీ ఉస్కా బచ్చా లోగ్ ఉస్కా పత్ని భీ నైరో రే, లేకిన్ పరమేశ్వర్ కో స్తుతి కర్ రే. కాబట్టి ఎవరైతే ప్రభుని వెదుకుతా ఉంటారో వారి లోకం విడిచిపెట్టినప్పుడు సంతోషంతో ఆనంద నిరీక్షణతో పరలోక రాజ్యం వెళ్తారు. ఇస్లే జో ఆద్మీ పరమేశ్వర్ కో ప్యార్ కర్తే కోస్తే వో లోగ్ యే సంసార్ మే మర్నే కే బాద్ బహుత్ ఖుషీ సే బహుత్ ఆశా సే స్వర్గ్ పహుంచ్తే. కాబట్టి ఒక సహోదరి చనిపోయేటప్పుడు పాట పాడుతూ చనిపోయింది, ఏక్ బెహన్ నే మర్నే కే సమయ మే అచ్చా గీత్ గాకే మర్ గయే థీ. పరలోకము నా దేశం, జో స్వర్గ్ హై మేరా దేశ్ హై. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమే నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమే నేను యాత్రికుడను. కాబట్టి ఆనందంతో పాట పాడుతూ ఆమె కన్ను మూసింది. ఐసా బహుత్ ఖుషీసే గానా గీత్ గీత్ గాకే మరుగయతి. ప్రియులారా, ఒక విశ్వాసికి మరణం అనేది మరణం కాదు, అది నిజంగా జీవం. అది విశ్వాసీ హోనేక బాద్ మృత్యు ఆతే లేకిన్ ఏ మృత్యు నే హమారా జీవన్ మే ఓ స్వర్గీయ జీవన్ హై. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇస్లే సంసార్ మే కోయి భీ చీజ్ కో డర్నే కే జరూరీ నహీ. నువ్వు దేని గురించి నిరాశ పడాల్సిన అవసరం లేదు. కోయి భీ చీజ్ కే లియే ఉదాస్ రహనే కే లియే భీ జరూరీ నహీ. నువ్వు యేసు ప్రభు నమ్మిన వ్యక్తి, నీ జీవితంలో పాపము ప్రభుత్వం చేయదు. క్యూంకి ఆ ప్రభు యేసు మసీహ్ కే ఉపర్ విశ్వాస్ కియా ఇస్లియే కోయి భీ పాప్ ఆప్కా జీవన్ మే ప్రభుత్వ నహీ కరేగా. కాబట్టి సాతానుడు నీ మీద ప్రభుత్వం చేయడానికి వాడి అధికారం లేదు, వాడు ఓడిపోయిన శత్రు. క్యూంకి సాతాన్ని ఆప్కా జీవన్ మే అధికార్ కర్నే కే లియే ఉస్కా అధికార్ నహీ, క్యూంకి ఆప్కే లియే సాతాన్ని హర్ గయా థా. కాబట్టి నువ్వు క్రీస్తు యేసులో నిజమైన జయ జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు. ఇస్లియే ప్రభు యేసు మసీహ్ మే బహుత్ ఖుషీ కా జీవన్ జో విజయవంత్ కా జీవన్ జీ సక్తే హై. అందుకనే నువ్వు అనుదినము అనుక్షణము ఆయన వెదుకుతూ రావాలి. ఇస్కే వజే సే ఆప్ అనుదిన జీవన్ మే ప్రభు యేసు మసీహ్ కో ఖోజ్నే కే. కాబట్టి ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తున్నాము, ఆరే ఏక ఆద్మీ కే బారే మే దేఖ్తే హై. ఆ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించలేదు. ఓ ఆద్మీ తో ప్రభు యేసు మసీహ్ కో గ్రాండ్ నై కియా, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఉస్కా దిల్ కో బహుత్ కఠిన్ కియా, ఇది కఠినపరచబడిన హృదయం యొక్క బొమ్మ. ఏ జో దిల్ కో కఠోర్ కియా ఓ ఆద్మీ కా చిత్ర హై. చూడండి, అతను బైబిల్ మూసేసినాడు, బైబిల్ చదవట్లేదు. జో ఉస్కా జీవన్ మే బైబిల్ పడ్నా బంద్ కర్ దియా, బైబిల్ నమ్మట్లేదు, బైబిల్ కా వచన్ కా ఉపర్ విశ్వాస్ నై కర్ రే. కల్పించిన కథ అని చెప్తున్నాడు. క్యూంకి ఏ పూరా జో హై కల్పనా కా వచన్ హై బోలా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతున్నాడు. జో పవిత్ర ఆత్మ ఉస్తే బాగ్జారే. ఇక్కడ సాతానుడు హృదయంలో పీఠం వేసుకుని కూర్చున్నాడు. సైతాన్నే ఉస్కా దిల్ మే బిటాయ. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇలాంటి వారు ఉంటే
నేడే రక్షణ దినం, ఇప్పుడే అనుకూల సమయం. ఐసా కోయి భీ ప్రభు యేసు మసీహ్ కో ఇన్కార్ కర్కే ఐసా కోయి బయట గయే తో ఆజ్ హీ ఉద్ధార్ కా దిన్ హై, ఆజ్ హీ అనుకూల సమయ హై. ఎందుకంటే పాపం అనేటువంటిది మనిషి హృదయాన్ని కఠినం చేస్తూ ఉంటుంది. క్యోంకి పాప్ జో హై ఆద్మీ కా ఇన్సాన్ కా దిల్ కో బహుత్ కఠోర్ కర్తే హై. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటారో, సమర్థించుకుంటారో, కప్పుకుంటారో, క్రమక్రమంగా వారి హృదయము మనస్సాక్షి వాతవేయబడి వారి హృదయం కఠినంగా మార్చబడుతుంది. జో ఆద్మీ ఉస్కో పాపం కో కబూల్ నై కర్తే హై ఉస్కా ఉస్కా హృదయ జో హై ధీరే ధీరే కఠోరతా మే జాతా హై, ఉస్కా వివేక్ జో హై గల్తీ ఇల్జామ్ లగాతే హై. ఇప్పుడు అలాంటి వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఐసా ఆద్మీ అగర్ మర్ జాయేగా తో వో కా జానే వాలా హై. చూడండి, దురాత్మలు వచ్చి అతన్ని పిలుస్తా ఉంటున్నాయి. జో దురాత్మ జో హై అపవిత్రాత్మ జో హై వో ఆకే ఉస్కో లేకే జా రే. చూడండి, అతను భయంకరమైన కేకలు వేసి ఏడుస్తా ఉన్నాడు. బహుత్ ఉంచే అవాజ్ సే వో రోరే. కాబట్టి చూడండి, ఇక్కడ టీవీలు, సినిమా, మరి తర్వాత సిగరెట్ ప్యాకెట్లు, త్రాగుడు, బ్రాంది సీసాలు ఇవన్నీ కనబడుతున్నాయి. జో భీ ఉస్కా బురా ఆదత్ హై, దారూ పీనా, సిగరెట్ పీనా, టీవీ దేఖనా, యే సారా చీజ్ ఇదర్ దిఖతే హై. కాబట్టి అతను చనిపోయినప్పుడు దురాత్మలు వస్తున్నాయి. వో మర్నే కే బాద్ ఉస్కా అపవిత్రాత్మ ఆకే లేకే జాతే హై. ఫ్రాన్స్ దేశంలో వాల్టేర్ అనే ఒక వ్యక్తి నాస్తికుడిగా చనిపోయినప్పుడు, జో ఫ్రాన్సిస్ బోల్కే ఏక్ పర్మే ఫ్రాన్స్ కంట్రీ ఫ్రాన్స్ కంట్రీ మే ఏక్ వాల్టేర్ వాల్టేర్ నామ్ కే ఏక్ ఆద్మీ హై, వో పరమేశ్వర్ కా ఉపర్ విశ్వాస్ నహీ కర్తా థా. అతని దగ్గర చివరిలో ఉన్న నర్స్ చెప్తూ వచ్చింది, ఆ రూమ్లో భయంకరమైన కేకలు వేసేవాడంట, జీవితకాలం అంతా దేవుడు లేడని చెప్పిన వ్యక్తి దురాత్మలు వచ్చి అతను పీడించి అతను ఆత్మను తీసుకెళ్ళినట్టు ఆ నర్సు సాక్ష్యం ఇచ్చింది. ఏక్ నర్స్ నే ఉస్కే బారే మే ఐసే గవాహీ దియా థా, వో మర్నే కే పహలే దిన్ మే జో బహుత్ ఊంచా ఆవాజ్ సే బహుత్ రో రోతా థా, జిందగీ భర్ ఉస్కో పరమేశ్వర్ కే ఉపర్ విశ్వాస్ నహీ కియా, ఐసా ఆద్మీ మర్నే కే సమయ మే బహుత్ రో రో కే పూరా దురాత్మ సే వశ్ మే ఆకే రో రోతా థా. చూడండి, ఇక్కడ ఎర్రగా కనబడుతున్న ఈ యొక్క అగ్ని జ్వాలలు నరకానికి గుర్తుగా ఉన్నాయి. ఏ లాల్ కలర్ జో హై ఓ ఆగ్ కా హై ఓ నరక్ కా చిహ్న హై. కాబట్టి ఇక్కడ రక్షణ లేకుండానే చూడండి, ఆయన భార్య పిల్లలందరూ కూడా ఏడ్చి ముత్తుకుంటా ఉన్నారు. ఓ ఐసా ఉద్ధార్ నై పాకే జో మర్గ్ అయితే ఇస్లే ఉస్కా బీబీ బచ్చాలు పూరాలు రోరే. చూడండి ప్రియులారా, ఈ లోకంలో ఎంత కోటీశ్వరుడైనా ఎంత చదువుకున్న వ్యక్తి అయినా క్రీస్తు లేకుండా జీవించి చనిపోతే అతని మరణం ఎంత దౌర్భాగ్యమైందో మనం ఊహించలేము. జో ఏ సంసార్ మే జిత్నా భీ ధనీ హై, జిత్నా భీ పఢా లిఖా హై, లేకిన్ ప్రభు యేసు బినా ప్రభు యేసు మసీహ్ సే ఉద్ధార్ నహీ పాకే మర్ గయే తో ఉస్కా హాల్ బహుత్ బేకార్ హాల్ హై. కాబట్టి ఈ రోజైనా ఇంకెవరైనా యేసు ప్రభు వారి హృదయం ఇవ్వకపోతే నేడే రక్షణ దినం, ఇప్పుడే అనుకూల సమయం. ఇస్లే అభీ తక్ కోయి భీ ఆప్కా దిల్ కో ప్రభు యేసు మసీహ్ కో నహీ దియాగే తో ఆజ్ హీ ఉద్ధార్ కా దిన్ హై, ప్రభు యేసు మసీహ్ కో స్వీకార్ కరో. ఆలస్యం చేయొద్దు, కభీ భీ జో లేట్ మత్ కరో. ఎందుకంటే ఆలస్యం అమృతం విషమం చెప్తారు. క్యోంకి జబ్ ఐసా ఇంతజార్ కర్తే హై ఆప్కో జో అమృత్ భీ విష్ బన్ జాతే హై. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఆప్ కుచ్ భీ కర్నే కే లియే జరూరీ నహీ. ప్రభు నేను ఒక పాపిని, హే ప్రభు మై పాపి హూ, నన్ను కరుణించు, ముజ్ పర్ దయా కరో, నా కోసమే రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచావు నమ్ముతున్నాను, మేరే లియే క్రూస్ పర్ మేరే లియే మరకే మేరే లియే లహూ బహాయ బోల్ కే మై విశ్వాస్ కరు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే ఐసా చోటా ప్రార్థన దిల్ మే కరే గే తో, ప్రభు అంటాడు నా కుమారుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ప్రభు యేసు మసీహ్ కహతే హై మేరే బేటే ఆప్కో పాపోం కో క్షమా కియా గయా, కుమార్తె నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, బేటీ ఆప్కా పాపోం కో క్షమా కియా గయా, సమాధానంగా వెళ్ళు, జో శాంతి సే బాహర్ జావో, నెమ్మదిగా వెళ్ళు, జో శాంతి సమాధాన సే బాహర్ జావో. ఈ అనుభవం ఎవరికి లేదో ప్రేమగల దేవుడు మీకు అనుభవం దయచేయును గాక. ఏ అనుభవం ఆప్కా జీవన్ మే అభీ తక్ నహీ హై తో ప్రభు యేసు మసీహ్ ఆప్కో దేనే వాలా హై, ఆప్కో దేనే కే లియే తయారీ హై. ఈ సమయంలో మనం మిగిలిన వర్తమానంలోకి వెళ్దాం, జో ఆ సమయ కే సమయ మే ఔర్ ఆగే బడేంగే. మన అంశం ఏంటంటే ఎవరిని వెదుకుతున్నావు అభీ, హమారా జో ఆధారపతి హై హమ్ కిస్ కోజ్ మే హం. మొదట దేవుడు నిన్ను నన్ను వెదుకుతా ఉన్నాడు. సబ్సే పెహలే పరమేశ్వర్ హమ్కో ఢూండ్తే ఆయా. వెదకడమే కాదు, ఈ భూలోకానికి మనుషుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హమ్కో ఢూండ్నే ఇత్నా కాఫీనే, లేకిన్ హమ్కో జో హమ్ ప్రభు యేసు మసీహ్ సంసార్ మే ఆద్మీ కా ఇన్సాన్ కా రూప్ ధారణ కర్కే సంసార్ పే ఆయా. కాబట్టి ఆయన మరణించి లేచాడు. కిత్నా నే ప్రభు యేసు మసీహ్ మర్ కే ఔర్ తీసరా దిన్ జీబి ఉటా. ఈ రోజు నీవు నేను ఆయన ప్రేమించాలని ఆయన వెదకాలని కోరుతా ఉన్నాడు. ఐసా పరమేశ్వర్ ఉస్కో ప్రేమ్ కర్నే కే లియే ఆజ్ కా దిన్ చాహతే హై. అయితే మరి నిజంగా నువ్వు వెదకాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. అగర్ ఐసా సచ్చాయి రీతి సే పరమేశ్వర్ కో కోజ్నే కే లియే ఆప్కా జీవన్ మే కై తరీకా కా గుణ్ రైనా చాహియే. చూడండి కీర్తన 24లో ఒక్క మాట చదువుదాం. అయ్యే భజన సంహిత 24 అధ్యాయం హమ్ ఇక్ పద్ పడేంగే. 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. భజన సంహిత 24 అధ్యాయం ఉస్కా 4-5 పద్ కలిసి చదువుకుందాం. సబ్ సాథ్ మే పడేంగే. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, మన కో వ్యర్థ బాక్యము నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగిన వాడు వాడు యెహోవా ఆశీర్వాదమును రక్ష ప్రేమ దేవుని నీతిమత్తు ఉద్ధార్ కర్నే వాలా పరమేశ్వర్ కి ఓర్ సే ధర్మిట హరేగా. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేని సన్నిధికి వారు అట్టివారే. యాకూబ్ వంశీ హై.
సోదర సోదరి నువ్వు నిజంగా ప్రభుని వెతకాలంటే అగర్ ఆప్ సచ్చాయి రీతి సే పరమేశ్వర్ కో ఖోజ్నే కా హై తో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు జో భీ వ్యర్థ చీజే హై ఉస్కా ఊపర్ మన్ మత్ లగావో అబద్ధము మాటలు చెప్పొద్దు జో భీ ఝూట్ కా బాత్ హై మత్ బోలో ఈనాడు చాలా మంది విశ్వాసులు నోరు తెరిస్తే బహు తేటగా బహు ఎంతో ఈజీగా అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు ఆజ్కల్ దినం మే విశ్వాసీ లోగ అగర్ ముహ్ ఖోల్ కే బాత్ బోలేగే తో కేవల్ ఝూటీ బోల్తే హై వో భీ బహుత్ అచ్చా సర్ఫ్ సే ఝూట్ బోల్నే వాలా హై ఆ కారణాన్ని బట్టి నిజంగా వారు యేసయ్యని వెతకలేకపోతున్నారు ఉస్కే వజహ సే వో సచ్చాయి రీతి పరమేశ్వర్ ప్రభు మసీహ్ కో నై కో సక ఒకవేళ పైకి మందిరానికి వచ్చి పాటలు పాడి వాక్యం వింటూ ఆరాధించినట్టు కనపడినా కూడా వారు హృదయాంతరంగంలో నిజంగా దేవుని వెతకట్లేదు వారు బాహరీ రీతి దేకేగతో పరమేశ్వర్ కా మందిర్ మే ఆకే వచన సున్కే ఉపాసన కర్కే ప్రార్థన కర్ సక్తే లేకిన్ ఉస్కా దిల్ మే సచ్చాయి రీతి సే పరమేశ్వర్ కా కోజ్ మే నహీ అంతేకాదు ఎవరు నిర్దోషమైన చేతులు ఉన్నవాడే వెతకగలడు ఇత్నా కాఫీనే జో నిర్దోష్ కా హాత్ రహతే వోహీ పరమేశ్వర్ కో డూండ్ సక్తే హై నీ చేతులు తేన్ని అబద్ధాలు రాస్తున్నావు నువ్వు ఆప్కా హాత్ సే జిత్నా ఝూట్ కా చీజ్ లిఖతే హై అట్లయితే నువ్వు వెతకలేవు ఐసా మన హై తో ఆ పరమేశ్వర్ కో నై కోస్ సక్తే ఒకవేళ నీ చేతులతో ఇంట్లో నీ భార్య మీద కోపం వస్తే కొట్టలేదా అగర్ ఆప్కా హాతో సే అగర్ గుస్సా ఆయేగా తో ఆప్కో బీబీ కో భీ మారతాన నీ భార్య మీద తిట్టలేదా ఆప్కో భార్య ఆప్కా బీబీ కో ఊపర్ భీ గుస్సా కియా భీ హనే మీ అమ్మ మాట నాన్న మాట వినకుండా ఎన్నిసార్లు తిరుగుబాటు చేసావు ఆప్కా మా బాప్ లో కా మా బాత్ కో ఇన్కార్ కర్కే కిత్నా బార్ ఉస్కా విరుద్ధ పే లడాయి కియా నువ్వు రక్షించబడిన వ్యక్తివే ఆప్ ఉద్ధార్ పాయా దేవుని బిడ్డవే ఆప్ పరమేశ్వర్ కా సంతాన హై బాప్తిస్మ తీసుకున్నావు బాప్తిస్మ భీ లియా వాక్యం తెలుసు వచన కో భీ జాంతే హై అయినా నీ జీవితంలో నుండి ఇస్సే ఫిర్ భీ ఆప్కా జీవన్ మే నీ పాత స్వభావం ఎన్నిసార్లు బయటకు వస్తా ఉంది ఆప్కా పురాణ కా స్వభావ ప్రాచీన స్వభావ హై కై బార్ ఆప్ బహార్ ఆతే హై ఎన్నిసార్లు ప్రాచీన స్వభావానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు కై బార్ ఆప్కా ప్రాచీన స్వభావ కో ఆప్ మోకా దేరే అందుని బట్టి ప్రభు నీ జీవితంలో ఒకవేళ సంతోషించట్లేదేమో ఇస్కే వజహ సే ఆప్కే జీవన్ కే ద్వారా పరమేశ్వర్ పసంద్ నహీ హో సక్తే తర్వాత ఆయన వెదకాలని ఇంకొక అర్హత ఉండాలి శుద్ధ హృదయం కలిగిన వాడే ఔర్ పరమేశ్వర్ కో ఖోజ్నే కే లియే ఔరే గుణ రహనే చాహియే హృదయ భీ శుద్ధ హోనా చాహియే నీ హృదయం శుద్ధిగా లేకపోతే అగర్ ఆప్కా హృదయ శుద్ధ నహీ హోగా తో నువ్వు ఆయన వెదకలేవు ఉస్కో పరమేశ్వర్ కో నహీ ఖోజ్ సక్తే ఆయన వెంబడించలేవు ఉస్కో పీచే నహీ జా సక్తే చాలా మంది దేవుని పిల్లలు కై విశ్వాసీ లోగ్ హై వారి హృదయాన్ని ప్రభు రక్తంతో కడుక్కోలేకపోతున్నారు ప్రభు యేసు మసీహ్ కా లహూ సే ఉస్కా హృదయ కో నై దో సక్తే చూడండి యేసు ప్రభు రక్తం ప్రతి విశ్వాసిని కడగదు ప్రభు యేసు మసీహ్ కా లహూ అరేక్ విశ్వాసీ కో నై దోతే ఎవరిని కడుగుతుంది లేకిన్ కిస్ కో దోతే దేవుని వాక్యంలో ఉంది పరమేశ్వర్ కా వచన మే లిఖా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఓ జో ఉజాలా మే హై వైసా హై మనము వెలుగులో నడిచిన ఎడల అగర్ అంబి ఓయి ఉజాలా మే చల్తే తో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును తబీ ఉస్కా ప్రభు యేసు మసీహ్ కా లహూ హమారా హరేక్ పాప్ కో శుద్ధ్ కర్తే హై నువ్వు దేవుని బిడ్డవైనా ఆప్ పరమేశ్వర్ కో బేటా భీ హై నువ్వు చీకట్లో నడుస్తున్నట్లయితే ఆప్ అంధకార్ కా జీవన్ చలాయే తో చీకట్ అంటే ఒక అర్థం ఇక్కడ ఒక అబద్ధముగా జీవించడము మోసంలో జీవించడము లేకపోతే ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా నువ్వు చీకట్లో జీవిస్తున్నట్లయితే అంధకార్ కా మతలబ్ ఏ హై ఆప్ జో భీ జూట్ బోల్తే హై పాప్ కర్తే హై ఉస్కో ప్రభు కో పాస్ ఆకర్ అగర్ కబూల్ నహీ కరేగే తో లేక ఇతరులతో కూడా సమాధాన పడకుండా సరి చేసుకోకుండా ఔర్ దూసరా ఆద్మీ కే సాత్ మే భీ మేల్ మిలాప్ నహీ హోకే టీక్ నహీ కర్కే ఐసా జీవన్ బితాయే గే తో ఇంట్లో కావచ్చు బయట కావచ్చు వో భీ జో అందర్ హో ఘర్ మే హో సక్తే నహీ తో బాహర్ హో సక్తే సరి చేసుకోకుండా ఉంటే అగర్ టీక్ టాక్ నహీ కరేగే తో యేసు రక్తము నిన్ను కడగదు ప్రభు యేసు మసీహ్ కా లహూ ఆప్ కో కభీ భీ నహీ దోసాయే యేసు రక్తం అంటే ఏదో మంత్రం చెప్పించడం కాదు జో ప్రభు యేసు మసీహ్ కా లహూ కా మతలబ్ జాదూ కా బోల్నే కా నహీ కొన్ని సందర్భాల్లో మనం అంటాం ప్రభు నీ రక్తం కిందకు వస్తున్నాం అంటాం కై బార్ హమ్ ఐసా ప్రార్థన కర్తే ప్రభు మా ఆప్ కా లహూ కా చిట్కారా కే నీచే ఆరు మంత్రం కాదు వో తో జాదూ నహీ ఎవరి జీవితంలో అయితే యథార్థత ఉంటుందో ప్రభు దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళని మాత్రమే యేసు రక్తం కడిగి పవిత్రులుగా చేస్తుంది లేకిన్ జిస్కా హృదయ ఖరా మన్ రహతే హై జో ఆద్మీ ఉస్కా పాపోం కా కబూల్ కర్తే హై వోహి ఆద్మీ కా పాప్ ప్రభు యేసు మసీహ్ కా లహూ శుద్ధ్ కర్తే హై ఎప్పుడైతే హృదయం ప్రభు రక్తం కడగబడుతుందో జబీ ఆప్కా హృదయ ప్రభు యేసు మసీహ్ కా లహూ సే ధోయా జాతే అప్పుడు మాత్రమే నువ్వు ఆయన వెతకగలుగుతావు జబీ ఆప్ పరమేశ్వర్ కో ఖోజ్ సక్తే హై అప్పుడే ఆ ముఖ దర్శనంతో తృప్తి చెందుతావు తబీ ఆప్ పరమేశ్వర్ కో ముహ్ దర్శన్ కర్ సక్తే హై అనేక సార్లు మన జీవితంలో కై బార్ హమారా జీవన్ మే తలంపులో హమారా సోచ్ విచార్ మే ఓహలో హమారా కల్పన మే మాటల్లో హమారా బాత్ చీత్ మే మన స్వార్థము అబౌ హమారా స్వార్థ రహితే స్వయము హమారా స్వయం రహితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకము హమారా ఊపర్ హమ్ బిల్కుల్ విశ్వాస్ కర్తే హై స్వనీతి హమారా జో హమారా స్వయం ధార్మికతా హై కోపము హమారా గుస్సా హై ఆ రకరకాలైన మనసులు మనం పెట్టుకున్నట్లయితే మనం ఆయన వెదకలేము ఐసా కై తరీకా కా గున్నాగర్ బిత్తర్ రాయేగే తో పరమేశ్వర్ కో నై కోస్ సక్తే ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు యేసయ్యని వెదకలేకపోతున్నారు ఈ ఐస్ కే వజహ సే కై విశ్వాసీ లోగా పరమేశ్వర్ కో సచ్చాయి రీస్తే నై ఢూండ్ సక్తే నువ్వు వెదకాలంటే మరి ఆయన ఎంత విలువైన వాడో ఎరగాలి అగర్ ఓ పరమేశ్వర్ కా కోజ్నే కై తో పరమేశ్వర్ కిత్నా మూల్యగా పరమేశ్వర్ ఆప్ జాన్నే కా హై ఉదాహరణ
మీ ఇంట్లో ఒక 10 రూపాయలు పోయింది అనుకో, అగర్ ఆప్కా ఘర్ మే 10 దర్హం కో జాయే తో దాని పెద్ద పట్టించుకో, ఆ ఉస్కే లియే ఇత్నా ఖ్యాల్ నహీ కర్తే. ఒక నీ ఇంట్లో ఒక 100,000 రూపాయలు పోయింది అనుకో, అగర్ 1 లక్ష దర్హం కో జాయే తో, ఒక 1 కోటి రూపాయలు పోయింది అనుకో, అగర్ 1 కోటి దర్హం కో జాయే తో, వెండి బంగారు ఇంట్లో కనబడతలేదు అనుకో, జో బి ఆప్కా చాంద్ సోనా హై వో గుమ్ హో గయా తో, ఏం చేస్తావు అబ్ క్యా కర్తే, ఇంట్లో వస్తువులన్నీ బయట పెడతావు, జో సంసారీ ఘర్ మే జిత్నా చీజ్ హై వో పూరా బాహర్ నికాల్ ప్రతిదీ తీసి చూస్తావు, హర్ ఏక్ చోటా చీజ్ బి నికాల్ కే దేఖ్తే, ఎందుకంటే అమ్మ 1 కోటి రూపాయలు పోయింది ఇంట్లో, క్యోంకి ఏక్ కోటి దర్హంస్ కా చీజ్ హై వో. యేసు ప్రభుని అలా వెదకాలి, ప్రభు సమస్యకో ఐసా మన రక్కే కోరు, ప్రభు అంటాడు నన్ను జాగ్రత్తగా వెదికి నేడలు నన్ను కనుగొందురు, ప్రభు సమస్యకి అయితే మై మేరకో అగర్ బౌత్ ఖేల్ సే మేరకో ఢూండే గే తో, ఏదో ఆషామాషిగా ఆటలాడుకుంటూ ఆ ఏముందిలే అని వెదికితే ప్రభువును నువ్వు ఒకళ్ళు దేవుని వీడు అయ్యుండొచ్చు కానీ నువ్వు ఆయన కనుగొనలేవు, ఐసా అల్కా మనసే ఆ ప్రభుకో ఢూండే గే తో ప్రభుకో నై పాసక్తే, కాబట్టి ఈ రోజు ఎట్లా వెతుకుతున్నావు, లేకిన్ ఆజ్ ఆప్ కైసా మనసే ఆ ప్రభుకో డూండ్రే, ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో, జో ప్రభు విశ్వసి నే మత్తయి కా సుసమాచార్ 5వ అధ్యాయం జో పహాడ్ కా ఉపదేశ మే, అక్కడ ఒక మాట చెప్తూ వస్తాడు, ఉదర్ ఏక్ బాత్ కైతే ఆయతా, నీతి కొరకు ఆకలి తెప్పి గల వారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు, జో ధార్మికత కే లియే భూకా రక్తే ఓ లోగు పూరా హో జాయేగా, కాబట్టి వెతకాలంటే నీకు ఆకలి తెప్పికి ఉండాలి, అగర్ ఆప్ డూండే కే అయితో ఆప్కో భూక్ లగ్నా చాయే, దావీద్ అంటాడు దుప్పి నీటి వాగుల కొరకు దప్పికొన్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది అంటాడు, దావూద్ నే కైతే హే జో హిరాన్ హే జో పానీ కే లియే కైసా ప్యాజ్ రైతే వైసే మేరా ప్రాణ్ ఆప్ కే లియే ఐసా ప్యాజ్ హై బోల్తే హే, సౌలు రాజు తరుముతున్నప్పుడు కూడా అరణ్యంలో కీర్తన 63 అంటాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అంటాడు, జో సౌల్ నే ఉస్కో మార్నే కే లియే బాగ్ మే పీచే ఉస్కో జారే ఫిర్ భీ దావూద్ నే కైతే హే పరమేశ్వర్ కే లియే మేరా ప్రాణ్ బహుత్ ప్యాజ్ మే హై బోల్తే హే, చూడండి కారణం ఏంటి, క్యో కారణ క్యా హే, దావీదు తరుముబడుతున్నా కూడా సౌలు మీద ద్వేషం లేదు విరోధం లేదు, సౌలు అభిషేకించబడిన వాడు అని ముట్టకూడదని ఒక తీర్మానం చేసుకున్నాడు, సౌల్నే దావూద్ కో మార్నే కే లియే ఆయా ఫిర్ భీ సౌల్ కో ఉపర్ దావీద్ కో కుచ్ భీ ఘృణా నహీ ఉస్కో ప్రేమ్ కర్తే ఆయతా, ఆ కారణాన్ని బట్టి ప్రియులారా అతను మరి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు, ఇస్కే వజహ సే దావూద్ నే పరమేశ్వర్ కే సాథ్ అచ్చా సంగతి హై, అతను శ్రమలో కష్టంలో ఉన్నప్పటికీ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు, దావూద్ నే ఉస్కా జీవన్ మే సంకటే క్లేశ్ హై ఫిర్ భీ పరమేశ్వర్ కో ఉపాసన కర్తే ఆయా, దేవుని వెతుకుతూ ఉంటున్నాడు, పరమేశ్వర్ కో కోజ్ మే హై, సోదర సోదరి నీ కష్టాలు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు వచ్చిన అనారోగ్యం వచ్చిన లేక నీ ఇంటి వారు నీకు మోసం చేసినా నీకు అన్యాయం జరిగినా నీ కీడు జరిగినా నీ జీవితంలో యేసు ప్రభుని వెతకడానికి వెంబడించడానికి తీర్మానం చేసుకో, ఆ విశ్వాసి హోనే కే బాద్ ఆప్కా జీవన్ మే కోయి భీ హాల్ హోనే చే కష్ట సంకట విపత్ కోయి భీ ఆనే దో ఫిర్ భీ పరమేశ్వర్ కో కోజ్నే కే లియే మన్ రకో, అయితే ఇక్కడ ప్రభు ఏం జ్ఞాపకం చేశారంటే మొదటిగా కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దరిద్రులు, యాక్చువల్గా దీనులు అను తెలుగులో, అది తప్పు కరెక్ట్ తర్జుమా కాదు, ఆత్మ విషయమై దరిద్రులని ఎరిగిన వారు ధనియులు పరలోక రాజ్యం వారిది, ఇస్మే లికావా జో ఆత్మమే దీన్ రైతే ఓలో ధన్య లేకిన్ ముసలా ఇంగ్లీష్ భాష మే లికావా జో కంగాలు అవుతే ఓలో ధన్య బోల్తే, కాబట్టి మొదట అనుభవంలోకి రావాలి, ఇస్మే పైలే ఓ అనుభవమే ఆ పానే అది పునాది, ఓయి అమరా నీవు హై నువ్వు వెతకాలంటే అగర్ పరమేశ్వర్ కో కోజనేక అయితో ఈ పునాది మీదకి రావాలి, ఏ నీవు మే ఆ పానే కా, ఏంటి పునాది, ఏ నీవు క్యా హై, నేను ఎంత దరిద్రుని, మై జిత్నా కంగాల్ హూ, ఆత్మీయ విషయాల్లో జో ఆత్మీక చీజ్ మే దేవుడు పరిశుద్ధుడు పరమేశ్వర్ తో పవిత్ర పరిశుద్ధత లేదు, ముజ్మే ఓ పవిత్రత నహీ, దేవుడు నీతిమంతుడు పరమేశ్వర్ ధార్మిక ఆద్మీ, నాలో ఆ నీతి లేదు, ఓ ధార్మికత మేరా జీవనమే నహీ, దేవుడు ఆయన సాత్విక దీన మనసు కలవాడు, జో పరమేశ్వర్ నే దీన్ మన్ రైనే వాళ్ళ, నాలో లేదు, ఓ దీన్ మన్ మేరా జీవన్ మే, దేవుడు ఎంత ఘోర పాపి నేను క్షమించే స్వభావం గలవాడు, పరమేశ్వర్ కా గుణ ఐసా హై జిత్నా భీ ఘోర పాప హై పరమేశ్వర్ క్షమా కర్నే వాలా హై, నాలో లేదు, లేకిన్ ఐసా గుణ మేరా జీవన్ మే నహీ, మనం దేవునితో పోల్చుకున్నప్పుడు అగర్ ఐసా పరమేశ్వర్ సో తుల్య కరేగే తో మనం ఎంత దరిద్రులమో అర్థం, హమ్ కిత్నా కంగాల్ హై హమ్ జాన్ సక్తే హై, ఎవరైతే దరిద్రత గుర్తిస్తారో జో ఆద్మీ ఉస్కా కంగాల్తా కో జాన్తే హై అట్టి వారు పరలోక రాజ్యం వారిది, ఉస్కే లియే వైసా ఆద్మీ కో స్వర్గ రాజ్ ఉసీ కే హై, అంటే అర్థం ఏంటి, ఇస్కా మతలబ్ క్యా హై, అలాంటి వారి జీవితంలో యేసు ప్రభు తన పరిపాలన ప్రారంభిస్తాడు, వైసా ఆద్మీ కా జీవన్ మే ప్రభు యేసు మసీహ కా ప్రభుత్వ ఉస్కా జీవన్ మే రైతే, అలాంటి వారి జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు, వైసా ఆద్మీ కా జీవన్ మే పవిత్ర ఆత్మ భీ కామ్ కర్తే హై, ఇప్పుడు ఈ దరిద్రత గుర్తించిన వ్యక్తి ఏం చేస్తాడంటే జో ఆద్మీ ఏ కంగాల్ కో జాన్తే హై వో క్యా కర్తే హై, అతను దుఃఖపడే అనుభవంలోకి వస్తాడు, ఓ బహుత్ దుఃఖిత్ హోతే హై, దుఃఖపడే వారు ధన్యులు వారు ఓదార్చబడదురు, జో దుఃఖిత్ హోతే హై ఓ లోగ్ ధన్య హై ఓ లోగ్ కో తసల్లా మిల్తా హై, ఎవరైతే ఆ దుస్థితిని గుర్తిస్తారో వారు హృదయాలు పగిలిపోతాయి, విరిగి నలిగిన హృదయం గల వారుగా దుఃఖిస్తారు, జో ఆద్మీ ఉస్కా కంగాల్ కా స్థితి జాన్తే హై ఓ లోగ్ కా దిల్ ఫుట్ జా టుట్ జాతే హై
वही लोग परमेश्वर का प्रेम को जानते हैं అలాంటి వారు ప్రభు చేత ఓదార్చబడతారు వైసా ఆద్మీ పరమేశ్వర్ కా తసిల్లా మిల్తే హై అందుకే వాక్యంలో ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును ఇస్లే పరమేశ్వర్ కా వచన్ మే కహతే హై జో స్వర్గీయ కా దుఃఖ జో హై ఉద్ధార్ ఆనే కే లియే సహాయతా కర్తే హై ఎవరైతే దుఃఖపడతారో జో ఆద్మీ దుఃఖిత హోతే హై వారు సాత్వికులుగా మారుతారు వో లోగ్ దీన్ బన్తే హై సాత్వికులు ధనిలు వారు భూలోకం స్వతంత్రించుకుంటారు జో దీన్ హై వో సో జో భూలోక కా రాజ్ కో స్వతంత్ర కరేగా ఎవరైతే సాత్వికులుగా మార్చబడతారో జో ఆద్మీ దీన్ బన్తే హై వారు దేవుని కొరకు ఆకలి దప్పి కలిగి ఉంటారు వో ఆద్మీ పరమేశ్వర్ కే లియే భూఖా ప్యాజ్ రహతే హై అలాంటి వారే వెదకగలుగుతారు వైసా ఆద్మీ నే పరమేశ్వర్ కో కోజ్ సక్తే హై మీరేమి వెదకుచున్నారు ఆప్ కిస్కో కోజ్ రే మీరు ఎవరిని వెదకుచున్నారు ఆప్ కిస్నే కోజ్ రే నా ప్రాణ ప్రియని వెదికితిని గాని కనుగొనలేదు మేరా ప్రాణ ప్రియ కో ఢూంఢతే రహే లేకిన్ మై నై పాయా ఎందుకు కనుగొనలేదు క్యో నై పాయా ఆత్మ విషయమై దరిద్రత గుర్తించలేదు ఉస్కా ఆత్మ తమే జో కంగాల్తా కో నై జానా ఈనాడు చాలా మంది ఆత్మ విషయాల్లో చాలా మనకి అతిశయం గర్వం ఉంది ఆజకల్ దినో మే విశ్వాసీ లోక ఆత్మీక్ చీజ్ మే బహుత్ గమండ్ దికాతే హై మాకు ఆరాధన ఉంది ప్రతి వారం మాకు బల్ల ఉంది మాకు సువార్త ఎన్నో ఉన్నాయి అని అనుకుంటున్నాం జో హమ్కో సబ్ కుచ్ హై ఉపాసన వ్యక్తిగత ఉపాసన హై మేజ్ హై యే సబ్ కుచ్ హై బోల్ కే హమ్ గమండ్ కర్తే హై కానీ ఆత్మీయ విషయాల్లో మనం దరిద్రులమని గుర్తించట్లేదు లేకిన్ హమారా ఆత్మీక్ కా జీవన్ మే కంగాల్తా కో హమ్ నై జాన్ రే అలా గుర్తిస్తే అగర్ ఐసా జాన్ లేగే తో అప్పుడు దుఃఖపడే అనుభవంలోకి వస్తాం హమ్ దుఃఖ కా అనుభవ మే ఆతే హై అప్పుడు సాత్వికమైన వ్యక్తిగా మారతాం జబ్ హమ్ దీన్ ఆద్మీ బన్తే హై అలా సాత్వికమైన వ్యక్తి ఎవరినైనా క్షమించగలడు ఐసా దీన్ ఆద్మీ హోనే కే బాద్ కిసీ కో భీ క్షమా కర్ సక్తే హై తొందరగా కోపపడలేడు జల్దీ గుస్సా నహీ హోతే సహించగలడు కోయి భీ చీజ్ కో సహ సక్తే హై ఇతరుల విషయం ఆలోచించగలడు దూసరే ఆద్మీ కే బారే మే సోచ్ విచార్ కర్తే విశాల హృదయం కలిగి ఉండగలడు ఉస్కా దిల్ బహుత్ బడ్తే రహ జాతే అలాంటి వ్యక్తికి దేవుని ఎడల ఆకలి దప్పికి అధికమవుతుంది ఐసా ఆద్మీ కో పరమేశ్వర్ కి కోజ్ కే లియే ఉస్కా భూఖా ప్యాజ్ బడ్తే జాతే హై అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని తృష్ణతో ఆశపడి కోరుకుంటాడు జో ఐసా ఆద్మీ నే పరమేశ్వర్ కా ఉపస్థితి కే లియే హమేషా జో బహుత్ భూఖా ప్యాజ్ సే మాంగ్తే హై కాబట్టి వెదకాలే నిజంగా యేసయ్యను వెదకాలని ఆశ ఉంటే మీరు కొండ మీద ప్రసంగం చదవండి మత్తయి 5, 6, 7 మూడు అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి అగర్ ఆప్ సచ్చాయి రీతి సే ఆప్ ఖరా మన్ సే ప్రభు యేసు మసీహ్ కో కోజ్ మే రహనే కే ఆయే తో మత్తయి కా సుసమాచార్ 5, 6, 7 అధ్యాయ మే పహాడ్ కా ఉపదేశ్ మే అగర్ పడే గే తో ఆప్ కో అచ్చా రీతి సే సమ్జేగా తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఆ మూడు అధ్యాయాలు మోకాళ్ళ మీద కనీసం వారంగా ఒక్కసారైనా చదవండి ఆ అనుభవంలోకి వస్తే మనం నిజంగా ఆయన వెదకగలము ఆప్ ఘర్ జానే కే బాద్ కమ్ సే కమ్ హఫ్తా మే ఏక్ బార్ ఏ తీన్ అధ్యాయ కో 5-6 అధ్యాయ పడేగే తో ఆ పరమేశ్వర్ కా ఖోజ్ కర్నే వాలా ఆద్మీ కా తరహ హమ్ బన్ జాయేగా అలా కీర్తన 24 కూడా చదవండి ఐసాయే భజన సంహిత 24 అధ్యాయ భీ పడేంగే కాబట్టి మీ తలుపులు తెరవండి మహిమగల రాజు లోపల ప్రవేశిస్తాడని రాయబడింది ఆప్కా హృదయ కా దర్వాజా కోలో తాకి ప్రభు ఏ మహిమా కా పరమేశ్వర్ ఆప్కా అందర్ ప్రవేశ్ కరేగా అందులో కొన్ని అర్హతలు రాయబడ్డాయి జో ఐసా ఆద్మీ కే లియే కై తరీకా కా షరత్ రఖా గయా హై వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు చీజ్ కే ఊపర్ మన్ మత్ లగావో కపట ప్రమాణం చేయొద్దు జో కపట్ కా ప్రతిజ్ఞ మత్ కరో శుద్ధ హృదయం కలిగి ఉండు శుద్ధ మన్ రహో నిర్దోషమైన చేతులు కలిగి ఉండు జో నిర్దోష కా హాత్ రగో అలాంటి వారే దేవుని వెదికేవారు వైసా ఆద్మీ హై పరమేశ్వర్ కో కోజ్నే వాలా అలాంటి వారికే దేవుడు సమృద్ధిగా తన తను బయలుపరుచుకుంటాడు వైసా ఆద్మీ కో పరమేశ్వర్ ఉస్కా పూరా రూప్ సే ప్రగట్ హోతే హై ప్రభు గర్పించుకుందాం పరమేశ్వర్ కో సోమ్ దేంగే ఇదారా మనల్ని మనం మోసం చేసుకోవద్దు హమ్ ఖుద్ కో ఖుద్ ధోకా మత్ కావో మనల్ని మనం చేసిన తప్పులు సమర్థించుకోవద్దు హమారా జో భీ గల్తీ కియా తా ఉస్కే లియే హమ్ కబూల్ కర్నే కా అతిక్రమణ దాచిపెట్టేవారు వర్దిల్లరు జో పాప్ కో చిప్కా కే రహతే వో కభీ భీ జో బడోతీ నహీ హోతే ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందేదరు జో ఆద్మీ కబూల్ కర్ के उसको छोड़ देते वो लोग जो बढ़ोती होते हैं అలాంటి వారికి దేవుడు దొరుకుతాడు ఐసా ఆద్మీ కో పరమేశ్వర్ మిల్తే నేను ఆయన వెదికి కనుగొంటినే అని చెప్పగలం జో మై ఉస్కో ఢూండ్ కే మై పాయా బోల్ కే హమ్ గవాయి దే సకతే అందుకే ప్రభు నాడు వెదకడి మీకు దొరుకును ఇస్లే ప్రభు కహతే హై ముజ్కో ఢూండో మై ఆప్కు మిలేంగా హృదయపూర్వకంగా వెదికితే ఆప్ ఖరా మన్ సే దిల్ సే ఢూండేగే తో మంచి మనసాక్షితో వెదికితే అచ్చా వివేక్ సే పరమేశ్వర్ కో ఢూండేగే తో శుద్ధ హృదయంతో వెదికితే శుద్ధ మనసు ఉస్కో ఢూండేగే తో ఆయన నీకు దొరుకుతాడు ఓ పరమేశ్వర్ ఆప్కు మిల్నే వాలా ఆయనలో ఆనందించగలవు ఉస్మే ఆప్ ఆనంద్ హో సకతే ఆయనలో సంతోషించగలవు ఉస్మే ఆప్ ఖుషి హో సక్తే హై ఆయనతో సాగిపోగలవు ఉస్కే సాత్ చల్ సక్తే హై దేవుడి ఇట్టి అనుభవాన్ని మనందరికి దయచేయును గాక పరమేశ్వర్ యే అనుభవం హమారా సారా ఆద్మీ కో దేయేగా